हेलो फ्रेंड्स, वेलकम टू कोत्त मुच्चट। ప్రపంచంలో ఉండే వింతలు విశేషాలు తెలుసుకోవడం మనకెప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇక్కడ మనం ఎప్పుడూ చేసే పనులు కొన్ని దేశాల్లో నేరాలుగా పరిగణించబడతాయి. మనం చేసే మామూలు పనికే జైలు శిక్ష లేదా పెద్ద ఫైన్ కూడా పడొచ్చు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాం. మన దేశంలో బట్టలు ఉతికేసి ఇంటి బయట లేదా ఖాళీ స్థలంలో తీగలపై ఆరేస్తుంటాం. దాదాపు ప్రతి ఇంటి ముందు మనకు ఆరేసిన బట్టలే కనిపిస్తాయి. ఇక్కడ ఇదంతా కామన్, పెద్ద విషయమే కాదు. కానీ కరేబియన్ ప్రాంతంలోని ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే చాలా చిన్న దేశంలో మాత్రం ఇంటి బయట మనలా ఉతికిన బట్టలు ఆరేయడం నిషేధం. బయటి వ్యక్తులకు కనిపించేలా ఇలా ఆరేస్తే అక్కడి చట్టాల ప్రకారం నేరంగా గుర్తిస్తారు. ఇలా చేస్తే అక్కడ $200 జరిమానా కట్టాలి, లేదంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సిందే. జపాన్లో ప్రజలు ఎంతో డిసిప్లిన్తో ఉంటారు. టైం పాటిస్తూ చక్కగా హెల్దీ ఫుడ్ తింటుంటారు. వ్యాయామం చేస్తూ చాలా ఫిట్గా ఉంటారు. అందుకే జపనీయుల్ని మీరెప్పుడైనా గమనిస్తే చాలా నాజుగ్గా కనిపిస్తారు. మన దగ్గర ఉన్నట్లుగా బాణపొట్టలు అక్కడ ఎవరికీ ఉండవు. కానీ ఇతర దేశాల ఫాస్ట్ ఫుడ్ కల్చర్ జపాన్లోనూ ఎక్కువవుతుండడంతో తమ దేశ ప్రజలు కూడా లావెక్కుతున్నారని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే 2008లో మెటబోల్లా అనే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని 40 నుంచి 75 ఏళ్ల వయసున్న ప్రజలు లావెక్కకుండా జాగ్రత్త పడాలి. దీని ప్రకారం వారు ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ కంపెనీలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా పొట్ట భాగంలో కొలతలు తీసుకుంటారు. జెంట్స్ పొట్ట అయితే 33.5 అంగుళాలు, లేడీస్ పొట్ట అయితే 35.5 అంగుళాలు మించకుండా ఉండాలి. ఎవరైనా ఈ కొలతలు మించి ఉన్నారంటే ఇక వారిని బరువు తగ్గించుకునే ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో చేరుస్తారు. శరీర బరువు, వాటి ప్రభావాలపై కౌన్సిలింగ్ ఇస్తారు. ప్రజలకు జరిమానా ఉండదు, కానీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతే కంపెనీలకే ప్రభుత్వం జరిమానా వేస్తుంటుంది. మన దేశంలో హోర్డింగ్లు ఎలా కనిపిస్తాయో మనకు తెలుసు కదా. వాటి వల్ల ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ చాలా ఇన్కమ్ వస్తుంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన అందరికీ కనబడేలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతుంటారు. కానీ అమెరికాలో అలస్కా, హవాయి, మైనే, వెర్మోంట్ లాంటి రాష్ట్రాల్లో హోర్డింగ్లు పెట్టడం నిషేధం. అక్కడ ఓన్లీ దారి చూపించే మ్యాప్లు, ల్యాండ్ మార్కులు మాత్రమే బోర్డులు కనిపిస్తాయి. అంతే తప్ప ఇంకా ఏ ఇతర కంపెనీలు హోర్డింగ్స్ను పెట్టకూడదు. అయితే సొంత స్థలం ఉంటే మాత్రమే అందులో హోర్డింగ్స్ పెట్టుకోవచ్చనే రూల్ ఉంది. అంతేకాని అద్దెలు చెల్లించి యాడ్స్ ఇచ్చుకోవడానికి లేదు. మన దగ్గర జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎంతోమంది ఉంటారు. రాను అదో వ్యాపారం లాంటిదైపోయింది. ఈ తరానికి చెందిన కొందరైతే జ్యోతిష్యాన్ని అస్సలు నమ్మరు. కానీ నమ్మకమున్నవారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యాలయాలు మన దేశంలో ఎన్నో కనిపిస్తుంటాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కూడా జ్యోతిష్యం చెప్తుంటారు. కానీ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో మాత్రం జ్యోతిష్యం చెప్పడం నిషేధమంట. అది ఎంతవరకు అమలవుతుందో గానీ ఎవరైనా జ్యోతిష్యం చెబుతూ పట్టుబడితే కనీసం $500 జరిమానా విధిస్తారు, లేదంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. మన దగ్గర సంక్రాంతి పండగంటేనే గాలిపటాల వేడుక. పండుగకు నెల రోజుల ముందు నుంచే పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఇంటి మేడ మీద, ఇంటి ముందు, పార్కులు, స్కూళ్లలో, ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ గాలిపటాలు ఎగరేసి సంబరాలు చేసుకుంటారు. ఎన్నో దేశాల్లోనూ ఈ గాలిపటాలు ఎగరేసే సంస్కృతి ఉంది. అయితే ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేయడం నిషేధం. 1966లోనే ఇక్కడ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా పార్కులు, గ్రౌండ్స్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తే వారికి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా $165 నుంచి $826 వరకు ఉంటుందట. మన చాలా మందికి గేట్లు తెరవడమే గాని మూసే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆఖరికి లిఫ్ట్ డోర్లు కూడా మోయరు కొంతమంది. తప్పనిసరిగా లిఫ్ట్ తలుపులు మూయాలని ప్లీజ్ క్లోజ్ ద డోర్ అనే వాయిస్ మన దేశంలోని మాన్యువల్ డోర్ ఉండే ప్రతి లిఫ్టుల్లో వినిపిస్తుంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేదే. అయితే అమెరికాలోని నివాడా రాష్ట్రంలో గేటు తెరిచి ముయ్యకపోతే నేరం. అయితే ఇది ఇళ్లకు, ఆఫీసులకు మాత్రం వర్తించదు. పొలాలు, ఫెన్సింగ్ వేసిన ఖాళీ స్థలాలు వంటి ప్రాంతాల్లో గేట్లను తెరిచి మూసివేయకపోతే నేరం చేసినట్లే లెక్క. దీనికి జడ్జి నిర్ణయం ప్రకారంగా జరిమానా లేదా జైలు శిక్ష వేస్తారు. వెస్టర్న్ కంట్రీస్లో
మగవాళ్లతో సమానంగా మహిళలు ఎక్కువగా లిక్కర్ తాగుతుంటారు. అయితే దక్షిణ అమెరికాలోని బొలీవియా క్యాపిటల్ లాపస్ నగరంలో పెళ్లైన మహిళలు కేవలం ఒక్క గ్లాస్ లిక్కర్ మాత్రమే తాగాలని చట్టం తీసుకొచ్చారు. ఎక్కువగా తాగడం వల్ల మహిళలు హద్దులు దాటి ప్రవర్తించే అవకాశం ఉందని ఈ చట్టాన్ని తీసుకొచ్చారట. మహిళలు ఎవరైనా ఒక్క గ్లాస్ కన్నా ఎక్కువ తాగితే ఈ కారణం చూపించి భర్త ఆమెకు విడాకులు ఇవ్వచ్చని చట్టంలో ఉంది. అయితే ఈ చట్టంపై అక్కడ బాగా వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం ఈ చట్టం సరిగా అమలు కావట్లేదని ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ గతంలో ఓ న్యూస్ రాసింది. అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు స్టైల్ కోసం ఎక్కువగా హైహీల్స్ వేసుకుని వెళ్తుంటారు. కానీ గ్రీస్ లో ఆక్రోపోలిస్ కోర్ట్ అనే ప్రాంతంలో హైహీల్స్ వేసుకోవడం నిషేధం. అక్కడ హైహీల్స్ వేసుకుని నడిస్తే శుభ్రత ఉండదని ఈ రూల్ తెచ్చారట. మట్టి నేలపై నడిచినప్పుడు హీల్స్ కు ఎక్కువగా మట్టి అంటుకుని ఇతర ప్రాంతాలు అపరిశుభ్రమయ్యే అవకాశం ఉందని ఈ చట్టం తీసుకొచ్చారట. ఎక్కడైనా పావురాల గుంపు కనిపిస్తే ధాన్యాలను ఆహారంగా అందిస్తుంటాం. కొన్ని సందర్శక ప్రాంతాల్లో పావురాలకు ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక చోటు ధాన్యాలు అమ్మే దుకాణాలుంటాయి. కానీ టూరిస్టుల పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉండే వెనిస్ లో మాత్రం పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం. ఎవరైనా అలా పావురాలకు ఆహారం పెడుతూ పట్టుబడితే $700 జరిమానా విధిస్తారట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేసి మేం పెట్టే ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడండి. కొత్త ముచ్చట ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలను లైక్ చేయండి.